తెలంగాణ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడిందో మొత్తం కూడా ఈరోజు మా దగ్గర ఉన్నాయి. ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే, ఆ రోజేమో కాదు నివేదిక తప్పుల తడక అని, ఈ రోజు ఏదో బ్రహ్మవాక్యం లాగా మాట్లాడుతున్నారు. ఇలా ఆ రోజు ఏం మాట్లాడిండ్రు, కాదు నివేదిక ఏమన్నా బైబిలా ఖురానా ఇదేమన్నా భగవద్గీతనా అని ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు మాట్లాడినారు. కానీ ఈ రోజు మాత్రం ఆ కాదు నివేదిక ఆధారంగా రాజీనామా చేయాలని కూడా మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే ఎంత అవకాశవాదం, ఇది ఎంత దిగజారుడుతనానికి నిదర్శనం ఇది. ఈరోజు నేను కొన్ని ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు నేను కొత్తగా చెప్పేది కాదు, ఆ రోజుల్లో వాళ్ళు చెప్పిన మాటలు వీడియో క్లిప్పింగులతో సహా మా దగ్గర ఉన్నాయి, బహుశా అన్ని టీవీ ఛానళ్ళలో ఉంటాయి. ఆ రోజు ఏం మాట్లాడిందో ఇవాళ ఏం మాట్లాడుతుందో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద కాగు పెద్ద ఎత్తున రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని కాగు నివేదిక ఆధారంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, కాగు నివేదిక అశాస్త్రీయము, ఆధునిక సాంకేతిక అంశాలపైన కాగుకు అవగాహన లేదు అని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే కాగు ఏం చెప్పింది, 89,000 ఎకరాల భూమిని అక్రమంగా ఏపీ ఐఐసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కనీస మార్కెట్ ధర వసూలు చేయకుండా కట్టబెట్టినారని చెప్పి కాగు తన నివేదికలో చెప్పింది. లేపాక్షి, ఎంఆర్, బ్రాహ్మిణి తదితర సంస్థలకు నిబంధనలన్నీ కూడా పక్కన పెట్టి తనకు కావలసినటువంటి వారికి అధికారం అడ్డం పెట్టుకుని 1,000 ఎకరాల భూమిని పంచిపెట్టారని చెప్పి ఆ రోజు కాగు నివేదికలో చెప్పింది. ఆ రోజు ఏమన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు, అసలు ప్రభుత్వ విధానాలు తప్పు పట్టడానికి కాగుకి ఏం అధికారం ఉంది అని కాగునే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రశ్నించారు. అసలు మీరు తప్పు పట్టే అధికారం ఎక్కడదని కాగును ప్రశ్నించారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఆనాటి కాంగ్రెస్ మంత్రులు, నేటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు. ఇకపోతే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఇంకో అడుగు ముందుకే చెప్పేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి కాగు నివేదిక మీద వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఏ కాగు నివేదిక ఏమన్నా బైబిలా, ఇదేమన్నా ఖురానా, ఇదేమన్నా భగవద్గీతనా, అందులో రాసినవన్నీ సరి అయినని అనుకోవడానికి లేదు అని కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ రోజు మంత్రులుగా ఉన్న ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి గారు మాట్లాడినారు. వీళ్ళే మాట్లాడింది, అందులో ఉన్నాయని సరిగా ఉన్నాయని అనుకోవడానికి లేదు, అదేం భగవద్గీత కాదు అని వీళ్ళే మాట్లాడారు. అంతెందుకు, అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ప్రధానిగా పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు, కాగు నివేదిక తప్పుల తడక, అన్ని ఊహాగానాలే తప్పుడు అంచనాలే, విరుచుకుపడ్డ ప్రధాని మన్మోహన్ సింగ్. కాగు నివేదిక మీద మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు, అసలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి కాగు ఆదాయ వ్యయాల మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. చేస్తే అప్పుడు ప్రధానమంత్రి గారు అన్నారు, అసలు కాగు చెప్పినటువంటి విషయాలకు ప్రామాణికత లేదు అని ఆ రోజు ప్రధానిగా ఉండేటువంటి మన్మోహన్ సింగ్ గారు అన్నారు. కానీ ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ అదేదో పెద్ద ప్రామాణికం అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి 2 నాలుకల ధోరణి, అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక మాట అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈరోజు. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కర్ణాటక కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులు కాగు నివేదికను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది పక్షపాత నివేదికలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాగు నివేదికలు ఒక రకంగా ఉంటున్నాయి, మేము పరిపాలించే కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రాల్లో కాగు నివేదికలు మరో రకంగా ఉంటున్నాయని స్వయంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులే చెప్తా ఉన్నారు ఈరోజు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీయే కాదు, బీజేపీయేతర ముఖ్యమంత్రులందరూ కూడా దేశవ్యాప్తంగా చెప్తున్న మాట అదే. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే,
బీజేపీ పరిపాలించిన రాష్ట్రాల్లో అప్పులు తీసుకొని దానిని రెవెన్యూగా చూపించి అభివృద్ధి కోసం వాళ్ళు ఖర్చులు చేస్తూ ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం లాగానే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేసిన విధంగానే అక్కడ కూడా వాళ్ళు అప్పులు తీసుకొని అభివృద్ధి పనుల మీద ఖర్చు పెడతా ఉన్నారు. కానీ తెలంగాణ విషయంలో ఏం చెప్పింది కాదు, మీరు అప్పులు తీసుకొని వివిధ సంస్థల ద్వారా అభివృద్ధి పనులు చేయడాన్ని తెలంగాణలో మాత్రం తప్పుపట్టారు. బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లోనేమో తప్పుపట్టలేదు, కానీ బీజేపీ ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో దాన్ని టెక్నికల్ గా తప్పుపట్టారు. ఉదాహరణ తీసుకుంటే బీహార్ గాని రాజస్థాన్ లో ఏం చేశారు, అక్కడ బీహార్ లో రాజస్థాన్ లో అప్పులు తీసుకొని రోడ్లు వేసినారు, రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టారు. అక్కడ మాత్రం ఏం చెప్పిందంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గానే కన్సిడర్ చేసింది కాదు. కానీ తెలంగాణ లాంటి రాష్ట్రంలోకి వచ్చేసరికి అది కాదు అని అన్నారు. ఈ విషయాన్ని ఇవాళ కాదు, స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈరోజు లేఖ రాసి ఉన్నారు. కేసీఆర్ గారు మన దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారికి లేఖ రాశారు. ఏమని రాసిండు, మీరు బీహార్ లో రాజస్థాన్ లో మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ పద్ధతిని అయితే తీసుకున్నారో తెలంగాణలో కూడా అదే పద్ధతి తీసుకోవాలి. ఇది ఏ రకంగా కరెక్ట్ అయితే, అరుణ్ జైట్లీ గారికి స్వయంగా 2 సార్లు కలిసి చెప్పినారు, లేఖ రాసి కూడా చెప్పి ఉన్నారు. అంటే ఇలా బీహార్ లోనో ఉత్తరప్రదేశ్ లో రోడ్ల అభివృద్ధికి అప్పులు తెచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూపిస్తేనేమో అక్కడ కాదు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ తెలంగాణ రోడ్ల అభివృద్ధి చేయడానికి మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూపిస్తే ఇక్కడ అంగీకరించలేదు. అంటే మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఇట్ ఇస్ ఓన్లీ టెక్నికల్.